ప్రతి మహిళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని, ఆ టాలెంట్ ని బయటకు తీస్తే లైఫ్ సక్సెస్ అవుతుందన్నారు గవర్నర్ తమిళిసై. మహిళలెవరూ సామాన్యులు కారని, ప్రతి మహిళ కూడా ఏదో ఒక రంగంలో ప్రతిభ కలిగి ఉంటుందని చెప్పారు. మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఉమెన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను గవర్నర్ ప్రారంభించారు. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆర్టిస్టులు పాల్గొన్నారు. I'm really very happy that he mentioned about the Mahila and their talents and their commitment. So I also endorse his views. Very nicely it was presented. My respects to Dr. K. Lakshmi, IAS, the director of the art gallery, and my respects to Aquin Matthews, the curator, and respects to all the photographers. I should say, like politics, photography was first dominated by men, but now it is dominated by women. So I really appreciate that, because in the early days, in our early days, we used to see only men with cap. And nowadays, even as journalists and even in media, now women photographers number have increased. And here, each and every photograph here appreciate that and unable to celebrate that. Even though surrounded by so much of luxurious jewels, she is unable to wear that jewelry with uniform. So these are the schemes, these are the themes which I really appreciate. And each and every portrait, every photograph is a portrait and conveying the message, a very good message. ప్రతి రోజు తెలంగాణలో మహిళలు ఇబ్బంది పడేటువంటి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం అనేది మన గవర్నర్ గారు కూడా ఎంతో సంతోషంగా మొన్న అసెంబ్లీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఈ ఆర్ట్ గ్యాలరీ మహిళా గ్రూపులు కానీ, మహిళా జర్నలిస్ట్ కానీ, మహిళా ఫోటోగ్రాఫర్ ఏదైనా కూడా, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్ట్ గ్యాలరీ ఇన్ ఇండియా. ఇంత పెద్ద గ్యాలరీ ఎక్కడ కూడా లేదు, అన్నిటికీ అందుబాటులో మీకు ఉంటుంది. ఇదే కార్యక్రమాలే కాకుండా ఎనీ అదర్ ఉమెన్ రిలేటెడ్ గ్రూప్స్ కానీ, ఎనీ యాక్టివిటీస్ చేస్తా అన్నా కూడా, ప్రతి యాక్టివిటీ కూడా మీకు అన్ని రకాలుగా పూర్తి సహాయం.